పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను కనుక భగవంతుడు చెప్పినట్టు బ్రతకాలని కోరుకుని చీకటి విడవక ముందే అర్ఘ్యప్రదానం చేస్తూ సంధ్యావందనం చేయాలి. ఆ సంధ్యావందనం చేయడానికి ఆచమనం చేయాలి. ఆచమనం నేను మీతో చెప్పాను, అనుత్తరీయశ్చ, ఉత్తరీయం లేకుండా ఆచమనం చేయకూడదు. కాబట్టి ఆ ఆచమనం చేసేటప్పుడు అమృత మార్గము అంటారు, వేళ్ళు ఇలా పెట్టి తీసుకోవాలి. ఆ తీసుకున్నప్పుడు ఇక్కడ కింది పెదవి తగలాలి, ఎక్కడ పడితే అక్కడ పెదవి పెట్టి జుర్రకూడదు, ఎక్కడ చప్పుడు రాకూడదు. ఆచమనం చేసినా ఆచమనం ఆపినా మధ్యలో ఎక్కడా శబ్దం ఉండకూడదు, చేసినా చేయకపోయినా ఒకలాగే ఉండాలి. అంటే కొత్త శబ్దం ఉండకూడదు, అంత నిశ్శబ్దంగా ఉండాలి ఆచమనం చేస్తే. కింది పెదివి ఒకటి తగలాలి తప్ప పై పెదివి తగలకూడదు. అమృత మార్గం అంటే అరిచేతికి చిట్ట చివర కింది పెదివిని తాకించి పైకెత్తి పుచ్చుకోవాలి. పుచ్చుకున్నప్పుడు మూడు మార్లు పుచ్చుకోవాలి. ఎక్కువ నీరు పుచ్చుకోకూడదు, మినపగింజ మునిగినంత నీరు మాత్రమే పుచ్చుకోవాలి. లోపలికి గుటక లోపలికి వెళ్ళిపోతే తప్ప రెండోసారి ఆచమనం చేయకూడదు, గుటక దిగిపోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఈ మూడు నామాలతో చేస్తారు. మీరు గమ్మత్తు ఏమిటంటే అసలు ఏ 16 నామములను మనం పూజ ప్రారంభంలో స్మరిస్తామో అందులో రామనామం ఉండదు. దాని గమ్మత్తు అది. ఏమీ రామనామం అంత గొప్పది కదా, తారకం అని చెప్తాం కదా, రామనామంతో ఎందుకు చేయకూడదు ఆచమనం? ఓ రామాయ స్వాహ అని పుచ్చుకోకూడదా? పుచ్చుకోకూడదు. రామనామం చాలా గొప్పదే, తారకమే, కానీ ఆ మూడు నామాలతోటే చెయ్యాలి ఆచమనం. ఎందుకు చెప్పారంటే విష్ణు సహస్రనామ స్తోత్రంలో శ్రీ మహావిష్ణువుకి ఎన్నో నామాలున్నాయి. ఎన్ని నామాలున్నా ఏ నామాన్ని ఆచమనానికి వాడరు, ఈ మూడు నామాలే వాడతారు. కారణం ఏమిటో తెలుసా? మనిషికి పరమేశ్వరుడు ఒక అపురూపమైనటువంటి పరికరాన్ని ఇచ్చి పంపించాడు. ఆ పరికరాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు పరమేశ్వరుణ్ణి చేరిపోతాడు. అదే స్వరపేటిక, కంఠంలో పెట్టాడు. ఆ స్వరపేటిక అరిగిపోకూడదు. ఆ స్వరపేటిక సక్రమంగా ఉందనుకోండి మాట్లాడతాడు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం, భగవన్నామని చెప్పి తరించిపోతాడు.